హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి ఈరోజు మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో మార్నింగ్ అయితే పూజ అన్నీ కామనే కదండి ఇక కిచెన్లోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు ఏం చేశాను ఏంటి టిఫిన్ ఏం రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమేమి కర్రీ చేశాను అన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ఇక ఇకైతే బ్లాగ్లోకి వెళ్తే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేనైతే రసం పెట్టానండి ఫస్ట్ అయితే రసం పెట్టి ఒక పక్క రసం మరుగుతుంది ఇక ఇలాగో ఈ పాన్లో కర్రీ చేయాలి కదనేసి ముందైతే రసం తాలింపు వేసేసుకుంటున్నాను సో మనకైతే వేరే గిన్నె పెట్టి తాలింపు వేసే అవసరం లేకుండా నేను ఎలా గిన్నెలో కర్రీ చేస్తాను కదా అని చెప్పేసి రసం అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను పొద్దు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆడావిల్లో ఉంటాం కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆడా వీళ్ళు మనం టెన్షన్ టెన్షన్గా అయితే చేస్తాం కదండి ఏం పొద్దుటే ఒక పక్క వంట చేయాలో పక్క పిల్లల్ని చక్కపెట్టుకోవాలో పక్క పిల్లలుగా అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అని హడావిడి హడావిడి చేస్తూ ఉంటారు ఒక పక్క వంట చేయాలో ఒక పక్క వాళ్ళని చేయా చూసుకోవాలో తెలియక మనం చాలా టెన్షన్ పడిపోతామండి ప్రతి ఇంట్లో జరిగేది ఇది సో ఇక రసం అయితే తాళిం పెట్టేసాను కదా ఇక కర్రీ చేయడానికైతే రాత్రి బీరకాయలు తీసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను బీరకాయ కర్రీ చేశానండి ఒకడు వచ్చి బీరకాయ కర్రీ అంటాడు ఒకళ్ళేమో ఒకళ్ళకి ఒకటి నచ్చదు ఏమో ఒక కర్రీ నచ్చదు ఇద్దరు సెపరేట్ సపరేట్గా ఉండవలసి వస్తుంది క్యారేజీలోకి ఇంకా లేకపోతే వాళ్ళకి నచ్చింది చేయకపోతే క్యారేజీ ఈరోజు నేను మమ్మీ క్యారేజీ తిన్నాను చెప్పేస్తున్నారు పిల్లలకి నచ్చినట్టుగా నేనైతే ఇలాగా ఈ విధంగా ఒకరికేమో బీరకాయ ఒకరికేమో ముద్దపప్పు పొడిపప్పు చేసి రసం పెట్టాను ఒకళ్ళ కోసం సో ఇక అయితే బీరకాయరైతే వేసేసుకుంటున్నానండి ఒక ఒక కర్రీ అయితే వేసేసుకుంటున్నాను చేసేసుకుంటున్నాను ఇంకా మరో పక్క చారు అయితే మనకు మరిగిపోతుంది ఒక పక్క ఉల్లిపాయలు వేగించేసుకుంటున్నాను ఒక పక్క ఇల్లు అయితే తొడాలండి దున్నే దీపం పెట్టుకుంటారు కదా అనేసి పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన పా వెళ్తారు కదా పొద్దుటే ఇంట్లోంచి పాచింట్లోంచి ఎందుకు అనేసి నేను పొద్దుటే వెళ్ళ స్కూల్కి వెళ్ళ వెళ్ళే ముందే నేనైతే ఇల్లు అది తుడిచేసుకొని బయట ఊడ్ చేసుకొని ముగ్గుదే పెట్టుకుంటానండి ఇక ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క ఊడ్చి వచ్చేసి ఒక పక్క అయితే మా వారు పూజకైతే పువ్వులు కోసుకొచ్చి ఇవ్వాలి ఒక పక్క ఇవన్నీ చక్క చేసుకోవాలంటే చాలా కష్టం అండి ప్రతి ఇంట్లో ఉండేదే ఒక పక్క పిల్లలేమో ఏమో చేస్తారు కోపం తెప్పించేస్తారు అయినా మనం మనకి తప్పది వంట అనేది సో నేనైతే ఈ విధంగా అయితే బీరకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను బీరకాయ చాలా లేతగా ఉన్నాయండి బాగున్నాయి బీరకాయలు ఇక బీరకాయలు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బీరకాయలు అయితే ఇగిరిపెట్టేసాను రసం ఉండాలి కదా ఒకడైతే పెరిగేసుకుంటాడో ఒక ఒకడైతే రసం చే వేసుకుంటాడని చెప్పేసి ఇంక ఇద్దరికీ రసం చేసేసాను ఇంకా ఇక ఒక ఒకడేమో ఉప్మా తింటానంటాడు ఒకడేమో చపాతి అంటాడు ఇక వాళ్ళిద్దరికీ నచ్చినట్టుగా టిఫిన్ చేయడం ఇవన్నీ కామనే కదండి ప్రతి ఇంట్లో ఉన్నది ఇద్దరు పిల్లలు ఉంటే తప్పకుండా అది చేయమమ్మీ అని ఒకడు అంటాడు ఇది చేయమమ్మీ అని ఒకడు అంటాడు ఇక ఇద్దరికీ నచ్చినట్టు అయితే ఒకటి ఉండదు ఇద్దరు సెపరేట్ సెపరేట్గా అడుగుతారు వాడికి నచ్చింది చేస్తే వీడికి నచ్చని చేసావు అంటారు వీడికి వీడికి నచ్చింది చేస్తే వాడికి నచ్చేవా చేస్తుంది అంటారు ఒక రకం కాదండి ఇక వీడైతే పెద్దవాడైతే ఉప్మా అడిగాడు ఇంకా వాడికైతే అయితే గబగబా ఉప్మా చేసేస్తున్నాను చిన్నోడు చపాతి అడిగాడు చపాతి చేస్తున్నాను ఇక బేరిక కూర అయితే అవతల పొయ్యి మీద పెట్టేసి ఒక పక్క రైస్ పెట్టుకొని ఒక పక్క రసం పెట్టుకొని ఒక పక్క ఉప్మా చేస్తున్నాను ఇంకా నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి సరిపోయిందండి పొద్దున్నే ఇంత హడావిడి హడావిడిగా అయితే చేయవలసి వస్తుంది స్కూల్ అయితే ఎయిట్ థర్టీకి అయితే మా వాళ్ళు సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు కొంచెం లాంగ్ అండి టెన్ కిలోమీటర్స్ వస్తుంది సో అందుకని ట్రాఫిక్ అది ఉంటుందని చెప్పేసి పొద్దుటే సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు నేను సెవెన్ థర్టీకి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా క్యారేజీ ప్రిపేర్ చేయాలి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసి ఉంచాలి లేకపోతే ఇంట్లో రామణ యుద్ధం జరుగుతుంది సో ఉప్మాలో కొంచెం రెండు మిరియాలు అనేది ఉప్మాలోకి రసంలోకి నాలుగు మిరియాలు తీసుకున్నానండి మిరియాలు తీసుకుని చిదగొట్టి కొంచెం ఉప్మాలోని కొంచెం రసంలో కూడా వేసేసానండి అదే అడవిలో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా పిల్లలకి దగ్గు జలుబులు బాగా ఎక్కువ వస్తాయి కదండి పాలల్లోని రసంలోని మనం ఇంకా మ్యాక్సిమం మిరియాలు ఎక్కువ వాడితే మంచిదండి జలుబు దగ్గు అవన్నిటికి మంచిది కదా మిరియాలు సో నేనైతే మిరియాలు అయితే చెదగొట్టేసి ఉప్మాలోనే రసంలో వేసేసానండి ఇక రసం కూడా తాలింపేస్తాను కదా మరిగిపోతుంది ఇంత హడావిడి హడావిడిగా ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే జరుగుతుందండి పొద్దు పొద్దున్నే ఇంకా మనకు ఉప్మా అయితే మరిగిపోతుంది ఏ గ్లాస్తో అయితే వా వాటర్ తీసుకున్నానో ఆ గ్లాస్తో అనేది వేసేసి కలిపేసుకుంటున్నానండి ఇంత హడావిడిగా చేసినా మమ్మీ నాకు ఇది నచ్చలేదు మమ్మీ నాకు వద్దు అని పొద్దున్నే మళ్ళీ మనం ఇంత హడావిడి చేసినా వాళ్ళు తినేది తక్కువైన హడావిడి అయితే బాగా ఎక్కువ అండి పిల్లలు అసలు చిన్నపిల్లలు కదా పెద్ద పిల్లలు కదా ప్రతి ఇంట్లో నీళ్ళనే ఉంటుంది అనుకుంటున్నాను నేను మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందండి మరి మీ ఇంట్లో ఎలా ఉందో ఏంటో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక పక్క మా వారేమో పూజ చేసుకుంటాను పువ్వులు అంటారు ఒక పక్క ఉప్మా కలపాలి ఉప్మా కలపకపోతే ఉప్మా మాడిపోతుంది పువ్వులు తీసుకురాకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది సో ఇకైతే గబగబా ఉప్మా కలిపేసి పువ్వులైతే కొన్ని కోసుకొచ్చేసి ఇచ్చేసి వచ్చేసాను ఇక పక్క అయితే రసం కూడా దించేసానండి రసం అయిపోయింది అవతల పొయ్యి మీదేమో ఉప్మా పెట్టేశాను ఇక ఈ పక్కనేమో చిన్నడుకి చపాతీ కాల్ అని చెప్పేసి గబగబా నాన్ స్టిక్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక మా వారికి ఆడావిడే పూ పూజ చేసేసుకొని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపాలి కదా అని చెప్పేసి ఆయన ఆడావిడి ఇక ఒక పక్క నేను ఇల్లు కూడా ఊడ్చేసానండి ఇల్లు ఊడ్చేసి ఆయనకి ఇల్లు పువ్వులు కోసుకొచ్చి వచ్చి ఇచ్చేస్తే ఆయన అయితే దీపం పెట్టేసుకుంటారు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లోపు ఆయన దీపం పెట్టేసుకుంటారు నేను ఈ లోపు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే లోపు నేనైతే క్యారేజీ ప్రిపేర్ చేసేయాలి సో చిన్నాడు పప్ప పప్పు అడిగాడు అని చెప్పేసి పొడిపప్పు వండమన్నాడండి ఇది కూడా పొడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ బలం అండి ఇందులో మనం పులుపు అవేమి ఏమి వేయకుండా ఉట్టి పచ్చిమిర్చి ఒకటి వేసి ఉడకబెట్టేసుకోవాలి పొడిపప్పు అంటే మనం ఎంత పప్పు టీ గ్లాస్ పప్పు వేస్తే కొలత వచ్చేసి వాటర్ గ్లా రెండున్నర వాటర్ వేయాలండి ఇక పప్పు కూడా ఉడికిపోయింది కూర అయితే ఒక గిన్నెలోకి అయితే ఊడ్చేసుకున్నాను బేరికాయ కూర ఒకడికి క్యారేజీ పెట్టేగా మిగిలింది ఒక గిన్నెలోకి అయితే ఊడ్చేసాను అదే గిన్నెలో పప్పు కూడా తాలింపేస్తున్నాను వేరే గిన్నె ఏదైనా పెట్టుకుంటే మళ్ళీ గిన్నెలు మనమే కదా అనేసి చెప్పేసి నేను ఒక అందులోనే రసం తాలింపేసి అందులోనే పప్పు కూడా తాలింపేసేసుకొని అందులోనే బీరికే కూర చేసేసాను సో ఈ విధంగా అయితే నేను గిన్నెలు కూడా సేవ్ చేసుకోవాలని తోముకోలేక ఇక ఎక్కువ అయితే మళ్ళీ తాలింపుకో గిన్నె పప్పు తాలింపుకో గిన్నె చా తాలింపుకో గిన్నె పెట్టాలంటే కష్టం కదా ఇవన్నీ మళ్ళీ మనమే తోముకోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే తాలింపు కూడా పప్పు తాలింపు కూడా వేసేసుకుంటున్నాను ఈ పప్పు తాలింపు మనం పప్పు నూనెతో వేసుకుంటే చాలా బలం అండి పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు తినే అయితే బలాలే ఉండట్లేదు కదా అయితే ఈ విధంగా పప్పు నూనె వేసి పప్పు పెట్టి పెడితే చాలా బలం అండి నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుంటారు చిన్న వేసుకోడండి అందుకని వాడి కోసం కొంచెం నూనె వేసి నేనైతే ఎలా పప్పు నూనెతో తాలింపేసేసాను ఇంగువ కూడా వేసాను గ్యాస్ రాకుండా సో పప్పు అయితే తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చేసుకుంటున్నాను కమ్మగా ఉంటుందండి పప్పు పప్పు అంటే మొత్తం ఎక్కువ ఆర్డర్ వేసుకోకూడదు కొంచెం తక్కువ ఆర్డర్ వేసుకొని ఇలా ఉడికించేసుకుంటే మనం ఇలా ఈ విధంగా పప్పు తాలింపు వేసుకుంటే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు అనేవి ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే పప్పు తాలింపులో వెల్లుల్లిపాయలు బాగా వేగించి మగ్గించిన తర్వాత ఈ పప్పు వేసుకొని కలుపుకుంటే చాలా కమ్మగా గుమ్మగుమలాడిపోద్ది ఇందులో కొత్త ఒక నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు పప్పు నీకైతే అసలు ఇంక మటన్ చికెన్ కూడా ఎందుకు చేయవి దీని ముందు సో మాకైతే చాలా ఇష్టమండి ఈ పప్పు అయితే కొంచెం రసం కూడా పెట్టాను కాబట్టి రసం పప్పు బీరకాయ కర్రీ చేసేసాను ఇవన్నీ కాకుండా మళ్ళీ ఒకడు వచ్చి కూడుగుడ్ పొలైమ్మా అంటున్నాడు ఇక నా వల్ల కాదు స్వామి ఇక షింక్ నిండా గిన్నెలు కూడా ఎక్కువైపోతున్నాయి ఈ షింకులో వాటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు ఇక ఈ హడావిల్లో నాకు షింకులో డస్ట్ అనేది అడ్డబడిపోయి షింకులో వాటర్ కూడా వెళ్ళట్లేదు కిందకి నే ఈ వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొచ్చి షింకులో పడేసారు మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి వాళ్ళకి వాటర్ పెట్టి ఇచ్చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసేసరికి నాకు ఇంత పని అయిందండి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ బట్టల వాషింగ్ మెషిన్లు వేసేసి మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా కిచెన్ కౌంటర్ టాప్ అన్నది గ్యాస్ స్టవ్ అన్నది మనం వంట చేసినప్పుడు ప్రతిదీ ఒలిగిపోయి మొత్తం గ్యాస్ అంతా ఎంగుళతో ఉంటుంది కదా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి నేను ఎవ్రీడే వంట అయిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ కౌంటర్ టాప్ అనేది సో ఇదిగో చూసారు కదా ఇక మనకి షింకులు అయితే గిన్నెలు ఉన్నాయి ఇక షంకులో గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇదండి వాళ్ళ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే మనం మనం వంట చేస్తూ మన పిల్లల్ని చక్క చక్క పెట్టుకుంటూ మన హడావీలో మనం ఉంటే పొద్దు పొద్దున్నే మైకేసుకొని పాత సామానం కొంటామన్న వాళ్ళు ఏల గోలు ఒకటి ఈ హడావిల్లో వాళ్ళ గోలు ఒకటండి బాబు పొద్దున్నే ఎవడమ్మేస్తారు పాత సామాన్